ఈరోజు మన అంశం ఏంటి పరలోకపు న్యాయ వ్యవస్థ హెవెన్లీ జుడిషియరీ పరలోకపు న్యాయ వ్యవస్థ గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం దేవుని బిడ్డలారా పరలోకపు న్యాయ వ్యవస్థను గురించి మనం అర్థం కావాలంటే భూలోకంలో ఉన్న న్యాయ వ్యవస్థ మనకు అర్థం కావాలి ఎందుకలా భూలోకంలో ఉన్నటువంటి సంగతులను బేస్ చేసుకొని పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన సంగతులను అర్థమయ్యేటట్లుగా వివరించుకోవడం అనేటువంటి పద్ధతి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదా ఎస్ ఉన్నది ప్రే దేవుని బిడ్డలారా యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభుల వారు ఆ పద్ధతిని అవలంబించినట్లుగా మనం చూస్తాం యేసు ప్రభుల వారు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యమును చూడలేడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పినటువంటి ఆ సందర్భంలో ఆత్మ సంబంధంగా జన్మించినటువంటి వాడు ఆత్మ మూలంగా పుట్టినటువంటి వాడు ఎలాగుంటాడు బాప్తిసం పొందినటువంటి వాడు ఎలాగుంటాడు అని చెప్పడానికి భూలోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన ఒక దాన్ని వాడుకున్నాడు ఏంటది పంచభూతములలో ఒకటి వాడుకున్నాడు ఏమిటది అక్కడ చూడండి గాలిని వాడుకున్నాడు 8వ వచనం చూడండి 3:8 గాలి తనకిష్టమైన చోటను విసరును నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడ నేను ఏలాగున్నాడు గాలిలా ఉన్నాడు అంటున్నాడు సో గాలిని వివరిస్తూ దేన్ని మనకు అర్థమయ్యేలా బోధిస్తున్నాడు దేవుడు ఆత్మ సంబంధమైన సంగతులు దైవ సంబంధమైన సంగతులు భూ సంబంధమైన సంగతులను ఆధారం చేసుకుని పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన దైవ సంబంధమైన సంగతులు భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు అర్థమయ్యేటట్లుగా బోధించడానికి దేవుడు ఉపయోగిస్తున్నటువంటి పద్ధతి భూ సంబంధమైనటువంటి పద్ధతులు మనకు అర్థం కాకపోతే పరలోక సంబంధమైనటువంటి విషయాలు మనకు అర్థం కావు ఆ విషయం మనకు 12వ వచనంలో ఉంది చూడండి అదే అధ్యాయం 12వ వచనం భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడలా ఎలాగు నమ్ముదురు అనే మాట మనం చూస్తున్నాం అంటే దేవుని బిడ్డలారా అందుకే భూ సంబంధమైనటువంటి న్యాయ వ్యవస్థ భూ సంబంధమైనటువంటి వ్యవస్థలు మనకు అర్థమైతే పరలోక సంబంధమైనటువంటి వ్యవస్థలు మనకు అర్థమైతే భూ సంబంధమైనటువంటి శాఖలు మనకు అర్థమైతే పరలోక సంబంధమైనటువంటి శాఖలు మనకు అర్థమవుతాయని చెప్తున్నాను దేవుని బిడ్డలారా ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి ఏ వ్యవస్థ అయినా కూడా పరలోకం నుంచి కాపీ కొట్టినవే దేవుడిచ్చినటువంటి జ్ఞానమే అది దేవుడిచ్చినటువంటి ఆలోచనే అది తప్ప మరొకటి కానే కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా ఉదాహరణకు లెజిస్లేటివ్ ఉంది లెజిస్లేటివ్ అనేది ఒక వ్యవస్థ కదా శాసనశాఖ అంటారు శాసన వ్యవస్థ అంటారు శాసనాలు తయారు చేస్తారు కదా చట్టాలు చేసేటువంటి వ్యవస్థ అది శాసన శాఖ లెజిస్లేటివ్ ఇందులో ఏముంటాయి లోక్సభ రాజ్యసభ విధానసభ ఇందులో చట్టాలను తయారు చేయడం జరుగుతుంది దేవుని బిడ్డలారా పరలోకంలో కూడా చట్టాలను తయారు చేసేటువంటి ఒక వ్యవస్థ ఉంది ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఆ సభ తయారు చేసింది ప్రేమైన దేవుని బిడ్డలారా అది మనకు పరిశుద్ధ గ్రంథంలో దేవుడే చెప్తాడు తర్వాత ఈ చట్టాలను అమలు చేసే వ్యవస్థ ఉంది భూమి మీద ఏంటది కార్యనిర్వాహక శాఖ ఎగ్జిక్యూటివ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్ ప్రేమైన దేవుని బిడ్డలారా ఇందులో మనే ఉండేది మనకెవరు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మినిస్టర్స్ తర్వాత సివిల్ సర్వెంట్స్ వీళ్ళందరూ కూడా వస్తారనమాట వీళ్ళందరూ ఏం చేస్తారంటే అక్కడ చేయబడినటువంటి ఆ యొక్క చట్టాలను అమలు చేస్తూ మరి కార్యసిద్ధి కలిగేటట్లుగా చేస్తారు తర్వాత ఇంకొక వ్యవస్థ ఉంది అదేంటి జుడిషియరీ న్యాయ వ్యవస్థ ఉంది భూమి మీద పరలోకంలో కూడా న్యాయ వ్యవస్థ దానికి కాపీనే భూమి మీద ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ప్రేమైన దేవుని బిడ్డలారా న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది మరి రాజ్యాంగాన్ని సంరక్షిస్తుంది
రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు చట్టాలన్నీ కూడా ఎక్కడ భంగం వాటిల్లకుండా ప్రతి పౌరుడు కూడా దాన్ని మరి స్వేచ్ఛగా స్వతంత్రంగా అనుభవించినట్లుగా మరి న్యాయ వ్యవస్థ సంరక్షిస్తుంది, కాపాడుతుంది. అలాగే చట్టాల్లో లోపాల్లో ఏమైనా లోపాలు ఉంటే అమలులో అది సవరిస్తుంది. జ్యుడిషియరీ రివ్యూ అండ్ జస్టిస్ ఇందులో ఏముంటాయి, సుప్రీంకోర్టు, హైకోర్టు, సబార్డినేట్ కోర్ట్స్ ఇవి ఉంటాయి జ్యుడిషియరీలో కదా. ఇప్పుడే దేవుని బిడ్డలారా, ఇప్పుడు జ్యుడిషియరీ అనగానే మనకు లోపలికి వెళ్తానే ఫస్ట్ ఆకర్షింపబడే వ్యక్తి ఎవరు, జడ్జ్, న్యాయమూర్తి ఉంటాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, పరలోకంలో ఉన్నటువంటి జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థలో కూడా జడ్జి ఉన్నాడా, జడ్జి ఉన్నాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, అలాగే ప్రే దేవుని బిడ్డారా ఇంకొకరు కనపడతారు అక్కడ, కోట్ వేసుకొని ఉంటాడు నల్ల కోర్టు, అడ్వకేట్స్ ఉంటారు కదా. ప్రే దేవుని బిడ్డారా లాయర్, అడ్వకేట్ అంటుంటాం మనం. లాయర్ అనేటువంటి వాడు మరి లా పట్టా పొందినటువంటి వాడు, అతడు కోర్టులోకి వెళ్ళి వాదించలేడు, ఊరికే సలహాలు మాత్రమే ఇవ్వగలడు బయట. కోర్టులోకి వెళ్ళి అతను వాదించాలంటే అతను ఏం చేయాలంటే వీళ్ళకి ఒక కౌన్సిల్ ఉంటుంది, బార్ కౌన్సిల్. ఆ కౌన్సిల్ అయిన పేరును అందులో ఎన్రోల్ చేసుకోవాలి. ఎన్రోల్ చేసినప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు, అప్పుడు అతను కోర్టులోకి వెళ్ళి వాదించగలడు అనమాట. అతను అడ్వకేట్ అంటారు. దేవుని బిడ్డలారా పరలోకంలో కూడా అడ్వకేట్స్ ఉన్నారు, పరిశుద్ధ గ్రంథంలో వాటి గురించి వ్రాయబడి ఉంది. ప్రే దేవుని బిడ్డ ఎవరైనా వెళ్ళి ఒక కేసు వేస్తారు కోర్టులో, అలా వేసినటువంటి వాడిని ప్లెయింటిఫ్ అంటారు, వాది, కోర్టుకు ముందుగా వెళ్ళేటువంటి వారు. దానికి ప్రతివాదులు ఉంటారు, డిఫెండెంట్, ఎవరి మీద కోర్టుకు వెళ్ళామో వారిని ప్రతివాది అంటారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని వినింటాం మనం కదా, అలాగే అటార్నీ జనరల్ అనే పేర్లు వింటాం. వీళ్ళు కూడా ఎవరు కాదు, అడ్వకేట్సే. వాళ్ళకి ఎందుకు ఆ పేరు వచ్చింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎవరైనా కేసు వేశారనుకోండి ప్రభుత్వ విషయాలు, ఆ ప్రభుత్వం తరపున వాదించడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు, అడ్వకేట్, అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ తరపున వాదించేటువంటి వాడిని ఏమంటారు, అటార్నీ జనరల్ అంటారు. ప్రేమైన దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక అటార్నీ జనరల్ ఉన్నాడు. ప్రే దేవుని బిడ్డారా వీటన్నిటిని గురించి మనం ఈరోజు ధ్యానం చేయము. భూలోకానికి సంబంధించినటువంటి క్రైస్తవుల గురించి ప్రతిరోజు పరలోకపు న్యాయ వ్యవస్థలో వాదనలు, ప్రతివాదనలు జరుగుతున్నాయి. ప్రేమైన దేవుని బిడ్డ ప్రతిరోజు జరుగుతుంది. ఎవరు వాదిస్తున్నారు, ఎవరు అక్కడ వాదిస్తున్నారు ప్రతిరోజు అంటే, మన గురించి అక్కడ కేసు వేసేటువంటి వాడు ఎవరు ప్రతిరోజు అంటే, సాతాను. ఏమైనా దేవుని బిడ్డలు ఇప్పుడు చదువుకున్నటువంటి మూల వాక్యంలో మొదటి పేతురు 5:8 మీ అడ్వర్సరీ అయినటువంటి అపవాది. మీ అడ్వర్సరీ అంటే వాది అని అర్థం. ఏమైనా దేవుని బిడ్డలారా వాది ప్రతివాది అంటారు కదా, వాది అని అర్థం. ఈ అడ్వర్సరీ అనే పదం, మొదటి పేతురు 5:8 అనేటువంటి పదం న్యాయాధిపతి గురించి, కోర్టు గురించి, వాదల గురించి ఆ సందర్భం వచ్చినప్పుడంతా ఉపయోగించారు ఆ పదాన్ని. ఉదాహరణకు ఒక వాక్యం చూసుకుందాం, లూకాసు వార్త 12:58 ఇంగ్లీష్లోను చదువుదాం, తెలుగులోను చదువుదాం. లూకాసు వార్త 12:58 వాదించు వానితో, చాలమా ఇంగ్లీష్లో చూద్దాం. అక్యూజర్ బిఫోర్ ది మెజిస్ట్రేట్, ఇదంతా ఎవరు, ఏ భాష ఇది, న్యాయ వ్యవస్థకు సంబంధించిన భాష కదా. ప్రే దేవుని బిడ్డారా అక్యూజర్, తర్వాత మా లూకాసు వార్త 18:3 చూడండి, ఆమె అతని ఎందుకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని. ఇంగ్లీష్ లో అడ్వర్సరీ, ప్రతివాది అంటే అడ్వర్సరీ అనే పదం వాడబడింది. అలాగే వాది అక్యూజర్ అని రాయదు, ఫిర్యాది, అక్యూజర్. సాతానుకు అక్యూజర్ అనేటువంటి పదము వాడబడింది. ఎక్కడ, నేరములు మోపువాడు కదా, అక్యూజర్ అంటే నేరములు మోపువాడు. ప్రకటన గ్రంథంలో ఉంది చూడండి, ప్రకటన గ్రంథం 12:10 వాడు మన మీద నేరములు మోపుచున్నాడు అని వ్రాయబడింది. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద. ఆహా చాలు చాలు, ఎప్పుడెప్పుడు నేరము మోపుతున్నాడంట, రాత్రింబగలు అంటే 24 అవర్స్. పరలోకంలో ఏ జ్యుడిషియరీ కోర్టు నడుస్తావు, భూలోకంలో కోర్టుకు టైం ఉంది కదా,
కానీ పరలోకంలో టైం లేదు. 24 అవర్స్ అంటే వీడు కేసుల మీద కేసులు వేస్తానే ఉన్నాడు, ఆపకుండా వేస్తున్నాడు. పరలోకంలో కేసులు నడుస్తూనే ఉన్నాయి, కోర్టులో వాదనలు ప్రతివాదనలు నడుస్తున్నాయి. ఎవరి మీద వేస్తున్నాడు? భూమి మీద ఉన్నటువంటి సహోదరుల మీద. అక్కడ చూడండి, మన సహోదరుల మీద అంటే ఎవరు? దేవుని యందు విశ్వాసం వచ్చిన క్రైస్తవుల గురించి పరలోకపు న్యాయ వ్యవస్థలో కోర్టులో న్యాయమూర్తి ముందు, న్యాయాధిపతి అయినటువంటి దేవుని ముందు సాతాను ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు, రాత్రింబగళ్ళు చేస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే మనకు 1 పేతురు 5:8 మూల వాక్యంలో మీ అడ్వర్సరీ, మీ ప్రతివాది అయినటువంటి అపవాది గర్జించు సింహములే ఎవరిని మెనింగుతున్నా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. వెతుకుతా తిరుగుతానంట భూమి మీద. దేనికోసం వెతుకుతున్నాడు? ఎవరు దొరుకుతారా కేసేయడానికి? పరలోకానికి వెళ్ళి అక్కడ వాదించడానికి ఎవరు నాకు దొరుకుతారు అని సాతాను తిరుగుతా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరలోకంలో మన మీద ఫిర్యాదు చేస్తున్నాడు వీడు. దేవుడు అక్కడ న్యాయాధిపతిగా ఉన్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 12:23 దేవుడు న్యాయాధిపతిగా ఉన్నాడని వ్రాయబడింది. చూడండి, జడ్జ్ అదిగోండి, అందరి న్యాయాధిపతి అయిన దేవుడు అనే మాట మనం చూస్తాం. పరలోకంలో న్యాయాధిపతి ఎవరు? దేవుడు. దేవుడి దగ్గర ఫిర్యాదు చేసేవాడు ఎవరు? సాతాను చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు చేస్తున్నాడు? రాత్రింబగలు 24 అవర్స్ చేస్తున్నాడు. అంటే పరలోకానికి వాడికి యాక్సెస్ ఉందా? ఎస్, పరలోకమునకు వెళ్ళడానికి సాతానుకు అనుమతి ఇప్పుడు కూడా ఉన్నది అనేది వాక్యం మనకు తెలుపుతున్న సత్యము. ఈ విషయం మనకు అర్థం కావడానికి ప్రకటన గ్రంథం 12:12 చదువుతుంది. వాడికి ఎప్పుడు యాక్సెస్ లేకుండా పోతుంది, పరలోకంలో ప్రవేశం ఎప్పుడు ఆగిపోతుందో ఆ వాక్యంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 12:7 చూడండి, అంతటా పరలోకమందు, ఆహా భూలోకమందు యుద్ధాలు చూస్తున్నాం. పరలోకంలో కూడా యుద్ధం అంట. పరలోకమందు యుద్ధం అంటే అది ఎలా ఉంటుంది? అలా ఒకసారి ఊహించుకోండి, భూలోకంలో ఒక్కొక్కడు టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు, భయంకరమైన టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఇజ్రాయెల్ దేశం మీదకంట ఎవడైనా మిసైల్ వేస్తే అది వాళ్ళ దేశం మీదకి వస్తున్నప్పుడే పసిగట్టేటువంటి టెక్నాలజీ ఉంది, పసిగట్టి దాన్ని వెంటాడి అది గాల్లోనే భస్మం అయిపోయినట్టు చేస్తారండి ఇజ్రాయెల్ దేశం. ఎవరి దగ్గర లేదు అది, వాళ్ళ దగ్గర నుంచి కాపీ కొట్టాల్సిందే ఇజ్రాయెల్ దేశం దగ్గర నుంచి. ఏదైనా ప్రేమైన దేవుని బిడ్డలారా, భూలోకములో జరిగే యుద్ధాలలో ఇంత టెక్నాలజీ ఉంటే పరలోకములో యుద్ధం జరుగుతుందంట. పరలోకములో జరిగే యుద్ధము ఎవరెవరి జరుగుతుంది? మామూలుగా బయటికి కనపడే ఈ న్యాచురల్ బీయింగ్స్ కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, బాహ్య సంబంధమైనటువంటి మనుషుల మధ్యలో కాదు జరిగేది, స్పిరిచువల్ బీయింగ్స్, ఆత్మల మధ్యలో జరుగుతుంది. దూతలు ఆత్మలే కదా, అక్కడ చెప్తాడు చూడండి, మికాయేలు అలాగే మికాయేలు యొక్క దేవదూతలు ఒకవైపు, సాతాను సాతాను యొక్క దూతలు ఇంకో వైపు ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం అంటే అది ఎంత భీకరంగా ఉంటుంది, అది ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అక్కడ వాడబడుతుంది ఒకసారి ఊహించుకోండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కడు అనుకుంటే మాయం కాగలడు, మళ్ళీ కనబడగలడు. అలాంటి శక్తి యుక్తులు కలిగినటువంటి ఇవి స్పిరిచువల్ బీయింగ్స్, ఆత్మ సంబంధమైన జీవులవి, దేవదూతలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన ప్రపంచంలో కూడా, అదృశ్య ప్రపంచంలో కూడా ఏం జరుగుతున్నాయి? యుద్ధాలు జరుగుతున్నాయి. దృశ్య ప్రపంచమైనటువంటి ఈ భూమిలో కూడా యుద్ధాలు జరగడం మనం చూస్తున్నాం. మన కనబడినటువంటి ఒక ప్రపంచం ఉంది, అందులో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. పరలోకమందు యుద్ధం జరిగిందంట. జరిగినప్పుడు ఎవరు ఓడిపోయారు? అక్కడ సాతాన్ అన్నాడా, ఘట సర్పము అని పేరు పెట్టాడు. ఘట సర్పము అనే సాతానే అక్కడ ఉన్నటువంటి ఘట సర్పం. తర్వాత వచ్చిన మనం చూస్తాం. తర్వాత ఏం జరిగిందమ్మా? యుద్ధము చేసిరి కాని గెలవలేకపోయి, కనుక పరలోకమందు దానికి ఇక స్థలము లేకపోయాను అన్నాడు. అంటే ఆ యుద్ధము జరిగేంత వరకు కూడా వాడికి ఏముంది? స్థలం ఉంది, యాక్సెస్ ఉంది, ప్రవేశం ఉంది. సో ఆ యుద్ధము ఇంకా జరగలేదు, జరగబోతుంది అన్నమాట ఫ్యూచర్లో.
ప్రకటన పుణ్యంలో ఉన్నటువంటి యుద్ధం. కాబట్టి ఇప్పటికీ కూడా వాడు ప్రతిరోజు పోతూ వస్తూ ఉన్నాడు పరలోకానికి. మనకి యాక్సెస్ ఉంది. ఘట సర్పము, దానికి పేరు ఏం పేరు చెప్పే ఏం పేరు చెప్పాడండి తర్వాత చూడండి 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదేనియు సాతాననియు వేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయపడెను. ఆ ఘట సర్పానికి పేరేంటి? ఆది సర్పం అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? ఆ మహాఘట సర్పం అన్నాడు. సర్పానికి ఘట సర్పానికి, సర్పానికి మహాఘట సర్పానికి తేడా ఉందా లేదా? ఆది మహాఘట సర్పం అన్నలా ఏమన్నాడు? ఆది సర్పం అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఆ మహాఘట సర్పం అన్నాడు తర్వాత. అంటే వాడు సర్పము అనేటువంటి పొజిషన్లో నుంచి ఎంతవరకు ఎదిగాడు? మహాఘట సర్పం అనే స్థితిలోనికి ఎదిగిపోయాడు. సర్పము అనేటువంటి స్థితిలో వాడు ఇద్దరినే మోసం చేసి ఎవరు వాళ్ళు? అవ్వలు ఆదాం. ఇప్పుడు మహాఘట సర్పం అనేటువంటి స్టేజ్లో భూమి మీద ఉన్నటువంటి కొన్ని మిలియన్ల విశ్వాసులను, ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. అందుకే వాడు మహాఘట సర్పంలాగా ఎదిగిపోయాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, వాని శక్తి అంతగా ఎదిగిపోయింది, వాని కుయుక్తి అంతగా వాడుతున్నాడని అర్థం, అంత గొప్పగా వాడుతున్నాడని అర్థం ఆ పేరు వాడడం ద్వారా. అసలు సాతానుకు సర్పంతో పోల్చి చెప్పడం ఏంటి? ఎన్నో ఉన్నాయి కదా భూజంతువులు, ప్రాకే భూజ జంతువులు ఎన్నో ఉన్నాయండి, చాలా ఉన్నాయి. కానీ సర్పంతోనే ఎందుకు పోల్చాడు అనేది ఇక్కడ మనం ఆలోచించేయాలి. సర్పానికి విషయం ఎక్కడుంటుంది? మొత్తం బాడీ అంతట్లో ఉంటుందా? ఉండదు. ఎక్కడుంటుంది? నోట్లో ఉంటుంది కదా, విషము నోట్లో ఉంటుంది కదా. సో సర్పముతో సాతాను ఎందుకు పోల్చాడంటే, ఒక చోట ఒక వాక్యం చూద్దాం దయచేసి. ప్రేమ దేవుని బిడ్డ, కీర్తనల గ్రంథం 140వ కీర్తన 2వ వచనం 3వ వచనం. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేదురు వారి పెదవుల క్రింద. అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మనుషుల గురించే కదా మాట్లాడేది. మనుషుల పెదాల క్రింద విషం ఉంటుంది, సర్ప విషం ఉంటుంది, ఉండదు. కానీ అది పోల్చి చెప్తున్నాడు అక్కడ. ఎందుకు సర్ప విషం ఉంటుంది అంటున్నాడు అంటే, వారి మాటలు ఎలా ఉంటాయి? పెదాల నుంచి వచ్చేటి ఏంటివి? మాటలే కదా. వారి మాటలు సర్ప విషముతో సమానము అని చెప్పడానికి ఆ పదం ఉపయోగించాడు. అర్థమవుతుంది ఇప్పుడు? అంటే సాతానును సర్పముతో ఎందుకు పోల్చాడంటే, సర్పానికి విషము నోటిలో ఉన్నట్లుగా. ఏమైనా దేవుని బిడ్డలారా, అలాగే సాతాను ఉపయోగించేటువంటి మాటల ద్వారా దేవుడు సృష్టించినటువంటి మానవులలోనికి విషం ఎక్కిస్తూ ఉన్నాడు అని అంట. విషము లాంటి తన నోటిని ఉపయోగించి అమ్మ దగ్గరకు వచ్చి ఏం చేశాడమ్మా? మాటలు పెట్టాడా లేదా? మాటలను మొదలుపెట్టి, విషపూరితమైనటువంటి మాటలు వదిలి సర్పంలాగా మనుషులందరినీ కూడా ఏం చేస్తాడంటే, మాయ చేసి వారిని అందరినీ కూడా మరి చంపేస్తూ ఉన్నాడు. సాతాను కూడా తన నోటిని ఉపయోగించి, అంటే తన మాటలను ఉపయోగించి, ప్రే దేవుడిని పిల్లారు, ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది దేవుడు సృష్టించి చేసినటువంటి మానవులను వాడు ఏం చేస్తున్నాడంటే చంపేస్తున్నాడు. ఒక చోట ఒక మాట వాడతాడు యేసు దొంగ. ఏం దేనికి వస్తాడట? దొంగతనమును, హత్యను, నాశనము చేయటకు సర్పము చంపేస్తుంది మానవులు. అలాగే చాలా మందిని చంపేస్తున్నాడు. చంపేయడం అంటే అర్థం ఏంటి? రెండు అర్థాలు ఉన్నాయి మరణం అంటే. ఒకటి భౌతిక మరణము, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి మరణం ఉంది. మరణం అంటే ఏంటి అర్థము? మనలో నుంచి, మనలో కలిసి ఉన్నటువంటి ఆత్మ వేరై వెళ్ళిపోవడమే. దేవునితో కలిసి ఉన్నటువంటి మానవుడు వేరైపోయినప్పుడు దాన్ని ఏమంట మనం? మరణం అంటాం. అలాంటి మరణాన్ని సంభవించేలా చేయడానికి సాతాను ఏం వాడుతున్నాడు? విషము లాంటి మాటలను ఉపయోగిస్తాడు. విషము లాంటి మాటలను ఉపయోగిస్తున్నాడు. అమ్మతో మాటలు మొదలు పెట్టాడు. వాళ్ళిద్దరిని వేరు చేశాడు దేవుడి నుంచి, అంటే మరణం సంభవించేలా చేశాడు, చంపేశాడు వాళ్ళు. ప్రేమిన దేవుని బిడ్డలారా, అందుకే సాతాను సర్పముతో పోల్చి చెప్పడం అనేది జరిగింది. మహాఘట సర్పమైనటువంటి సాతాను పరలోకంలో ప్రతిరోజు వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి మన మీద అక్కడ కేసేసి కోర్టులో వాదనలు వినిపిస్తూ ఉన్నాడు. ఎందుకు వాడికి మన మీద వాదనలు వినిపిస్తున్నాడు? దేనికోసం వినిపిస్తున్నాడు అక్కడ అనేది మనము ఒకసారి ఆలోచించాలి.
ఎందుకు వినిపిస్తున్నాడంటే, పరమే దేవుడు మిల్లారా, కొన్ని కేసులు చూద్దాం. కొన్ని కేసులు పరిశుద్ధ గ్రంథంలో రికార్డ్ చేశాడు దేవుడు. పరలోకంలో కోర్టులో జరిగినటువంటి వాదనలకు సంబంధించినటువంటి కొన్ని కేసులు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మనకు తెలుస్తాను ఏ విషయమై వాడు వాదిస్తున్నాడు, ఎందుకు వాదిస్తున్నాడు, దేనికోసం వాదిస్తున్నాడు, ఏం జరుగుతుంది తర్వాత అనేది మనం చూస్తాం. ఎలా జరుగుతుంది, న్యాయం ఎలా జరుగుతుంది అని, వాడు కేసులు గెలుస్తున్నాడా ఓడిపోతున్నాడా భూమి మీద ఉన్నటువంటి భక్తుల విషయమే అనేది మనకు తెలుసు. ఫస్ట్ కేసు మనకు ఏమంటే, దేవుని బిడ్డారా, పాత నిబంధన ధర్మశాస్త్రం ఇంకా రాకముందే ఒక భక్తుని గురించి పరలోకంలో వాదనలు జరగడం మనం చూస్తాం. ఆ భక్తుని పేరు యోబు. ఏమంటే దేవుని బిడ్డారా, ఈ యోబు జీవించినటువంటి కాలం ఎప్పుడు అంటే ఆఫ్టర్ నోవా, నోవా తర్వాత అబ్రహాంకు ముందు జీవించినటువంటి వాడు అనమాట. దాదాపు 4000 సంవత్సరాలకు పూర్వం ఈ సాతాను ఈ యోబు విషయంలో వాదనలు వినిపిస్తాడు, పరలోకానికి వెళ్తాడు. యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తే మనం చదివిన మూల వాక్యానికి సంబంధించినదే అయి ఉంటుంది. అక్కడ మనం ఏం చదివిన మూల వాక్యంలో వెదుగుతూ తిరుగుతూ ఉన్నాడట భూమి మీద. అక్కడ కూడా దేవుడు అడుగుతాడు పరలోకానికి వెళ్ళిన తర్వాత, ఎవరు వెళ్ళిన తర్వాత, సాతాను వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు నాయన అంటే, సాతాను ఏం చెప్తాడు చదువులేదు 7వ వచనం, భూమి మీద ఎందుకు తిరుగులాడుతున్నాడు అనేది మొదటి పేతురు 5:8లో చూస్తున్నాం. ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు, మన ప్రతివాది అయినటువంటి అపవాది అన్నాడు. అక్కడ ప్రతివాది అంటే ఎక్కడా వాదిస్తున్నాడు వీడు, అయిన కోర్టులు మన గురించి వాదించడానికి ఎవడు దొరుకుతాడరా. భూమి మీద ఎవరినైనా మింగాలంటే, ఎవరినైనా మింగేసేయాలంటే సాతాను ముందు పైన వాదించాలి, కోర్టులో వాదించాలి. ఆ వాదించిన తర్వాతనే కిందికి వచ్చి ఆ విశ్వాసిని మింగేస్తాడు. అందుకే తిరుగుతూ ఉంటాడు అనమాట, ఎవరు దొరుకుతాడు నాకు కరెక్ట్గా, ఎవరిలో పాయింట్లు దొరుకుతాయి నాకు అని. అరే దేవుని మిమ్మల్ని వాదించేవాడు ఎప్పుడు ఏం చేస్తుంటాడు, వెతుకుతూ ఉంటాడు చట్టాలు, ఎక్కడ ఉల్లంఘించాడు పలానాడు, ఏ చట్టంలో దొరుకుతాడు వీడు, ఏ ఆర్టికల్ మీద దొరుకుతాడు వీడు అని వెతుకుతూ ఉంటాడు అన్న, సెర్చ్ చేస్తూ ఉంటాడు. సాతాను సెర్చ్ చేస్తున్నాడు, ఏ విశ్వాసి ఏ చట్టాన్ని ఉల్లంఘించి దొరుకుతాడు నాకు అని వెతుకుతూ తిరుగుతున్నాడు వాదించడానికి పరలోకం. అది తీసుకెళ్లి పైన ఫలానా దాని మీద ఆధారపడి, ఇదిగో ఫలానా విశ్వాసి. అక్కడ యోబు గురించి అదే మాట్లాడుతాడు, నా భక్తుడు తెలుసా నీకు అంటాడు. వాడు యాక్చువల్గా తీసుకుపోవాలనుకున్నటువంటి కేసు అదే, అది దేవుడు ముందే గుర్తించి ఆ పేరును ఎత్తి చెప్తాడు అనమాట. చెప్పినప్పుడు అతను అంటాడు, ఊరికనే ఉన్నాడా అంటే, యోబు గురించి వాడు స్టడీ చేసినాడా లేదా, కేసు ఏదైనా వాదించాలంటే స్టడీ చేయాలి కదా, బాగా స్టడీ చేస్తున్నాడు వాడు భూమి మీద ప్రతి విశ్వాసిని కూడా పైన వాదించాలా, వాదించడానికి బాగా స్టడీ చేస్తుంది. ఎక్కడ దొరుకుతారు వీళ్ళు, అరే దేవుని బిడ్డ మింగాలి, అటాక్ చేయాలి దేవుని బిడ్డ. యోగు మీద ఇప్పుడు అటాక్ చేయాలి ఎవరు, సాతాను. అటాక్ చేయాలంటే వాడిని స్టడీ చేయాలి ఫస్ట్, ఆ విశ్వాసిని స్టడీ చేయాలి, ఎక్కడ ఏ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడు, ఏ విధంగా జీవిస్తున్నాడు, ఏ క్లూ దొరుకుతుంది నాకు, ఎక్కడ పట్టుకోవచ్చు ఫలానా విశ్వాసం, పట్టుకొని వాళ్ళతో దేవుని దగ్గర పోయి అక్కడ వాదించవచ్చు, న్యాయాధిపతి దగ్గర పెట్టాలి ఆ కేసు. అరే దేవుని బిడ్డ గెలిచాడా లేదా కేసు, యోగు మీద గెలిచాడా లేదా, ఈ 100 కేసు గెలిచాడు. దానికి కారణం ఏంటి, ఏమంటే దేవుని బిడ్డ సాతాను పరలోకపు న్యాయ వ్యవస్థలో, పరలోకపు కోర్టు ట్రయల్లో, ఆ విచారణలో, కోర్టు విచారణలో సాతాను మన మీద గెలవడానికి కారణం మనమే, యోబే దానికి కారణం అని నేను చెప్తాను. ఏమంటే దేవుని బిడ్డ ఎలాగంటే, యోబు మీద గెలవడానికి యోబులో 2 విషయాలు మనకు కనబడతాయి. ఒకటి ఏంటంటే, యోబులో ఉన్నటువంటి అవిశ్వాసము. యోబు గ్రంథం 3:25 మనకు కనబడుతుంది, ఏది వచ్చునని నేను బహుగా భయపడితిను, అది ఏ నాకు సంభవించుచున్నది, అంటే సంభవించక ముందే ఈయన దానికి అది వస్తుందేమని భయపడుతున్నాడు. భయం అనేది ఒక 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 వ్యక్తిలో ఎప్పుడు వస్తుందంటే విశ్వాసములో సన్నగిలినప్పుడు వస్తుంది. విశ్వాసానికి ఆపోజిట్ పదం భయం. యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు దోణిలో వెళ్ళేటప్పుడు మీకు గుర్తుందా, పెద్ద తుఫాన్ రేగుతుంది, రేగినప్పుడు శిష్యులందరూ ఏం చేస్తారు, భయపడిపోతారు.
భయపడిపోయి నిద్రిస్తున్న ఆయన లేపుతారు. లేపినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వేస్తాడు ఆయన, ఏమంటాడు, మీరెందుకు భయపడుచున్నారు అంటాడు. అల్ప విశ్వాసులారా అంటాడు. అవునా కదా, ఏమైనా దేవుని పిల్లలు, విశ్వాసంలో బలహీనమైపోయినప్పుడు మనకేమొస్తుంది, భయం వస్తుంది. మన జీవితం గురించి భయం వస్తుంది, అలాగే ఇంకా అనేక విషయాల గురించి భయం వస్తుంది. విశ్వాసంలో బలంగా ఉన్నటువంటి వాడు భయపడడు, ధైర్యంగా దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోతాడు. పరిస్థితుల వైపు చూసేవాడు భయపడతాడు. అవునా, పేతురు నీళ్ల మీద నేను నడుస్తా ప్రభా, నువ్వు నడుస్తున్నావు కదా అని ఆశ కలిగినప్పుడు సంతోషంగా దేవుడు రమ్మంటాడు, నడవడం మొదలు పెడతాడు బాగా. కానీ చుట్టూ గాలిని చూసి భయపడి మునిగిపోసాగి అని వ్రాయబడి, అప్పుడు అంటాడు అల్ప విశ్వాసి అంటాడు. భయం ఉన్న చోటంతా విశ్వాసం గురించి మాట్లాడతాడు వేసి. ప్రేమైన దేవుడి పిల్ల, ఎప్పుడైతే మనము విశ్వాసంలో అల్పులమైపోతాము, విశ్వాసం కోల్పోతాము, అప్పుడు అపవాదికి చోటిచ్చిన వరమైతాం. వెదుగుతూ తిరుగుతూ ఉంటాడు వాడు, ఇలాంటి వాళ్ళు ఎక్కడుంటారని దొరికారు అనుకున్నాం. పైకి పోయి ఇదిగో ఫలానా విశ్వాసులు ఇది ఉంది, దీని గురించి నేను విచారణ చేపట్టాలనుకుంటున్నాను, కోర్టులో వాదించాలనుకుంటున్నాను, డిమాండ్ చేస్తాను. దేవుడు న్యాయాధిపతి కదా, అలా వాదించడానికి కుదరదు. నా ఇష్టం, నా పిల్లల ఇష్టం అనలేడే, ఏదైనా న్యాయంగా సత్యంగా చేయాలనుకుంటున్నాను. కాబట్టి వానికి అవకాశం ఇస్తున్నాడు. ఏమైనా దేవుడు బిడ్డ, ఎంతవరకు అవకాశం ఉంటుంది వానికి వాదించడానికి అంటే, ఆ పరలోకంలో యుద్ధం జరిగేంత వరకు ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఏడేళ్ల శ్రమల కాలంలో, మధ్య కాలంలో జరుగుతుంది అక్కడ పరలోకంలో యుద్ధం. అంతవరకు కూడా వాడికి ప్రవేశం ఉంటుంది అక్కడ, దేవుడిచ్చాడు సమయం. ఇక దేవుడిని బిడ్డారా, అలా వాదించి యోగు మీద పట్టు సాధించాడు. యోగును మింగేయడానికి పరలోకంలో వాదించి గెలిచి యోగు మీద మరి ఆ అధికారాన్ని, ఆ పర్మిషను, అనుమతిని దేవుని దగ్గర నుంచి పొందుకొని దిగి వచ్చు. వాడు ఏది చేసినా పక్కాగా చేస్తాడండి. ఇప్పుడు ఎవరైనా అరెస్ట్ చేయడానికి వచ్చారనుకో, ఫస్ట్ ఏమని అడుగుతారు, అరెస్ట్ వారెంట్ ఉందంటారు అనా లేదా? ఊరికి వచ్చి అరెస్ట్, నిన్ను అరెస్ట్ చేస్తున్నా, నిన్ను అరెస్ట్ చేస్తున్నా అని చేసేదానికి లేదు పోలీసులు. అలాగే అపవాది ఎవరు ఏ విశ్వాసాన్ని పెడితే ఆ విశ్వాసం సెలెక్ట్ చేసుకొని దాడి చేయడు వాడు. అలా చేయడానికి చట్టాలు ఒప్పుకో, పరలోకపు చట్టాలు ఒప్పుకో, స్పిరిచువల్ లాస్ ఉన్నాయి కొన్ని. ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక సంబంధమైన చట్టాలు ఉన్నట్లు ఆత్మ సంబంధమైన ప్రపంచంలో ఆత్మ సంబంధమైన చట్టాలు కొన్ని ఉన్నాయి. ఆ చట్టం ఒప్పుకోదు, అందుకే వాడు చట్టబద్ధంగానే మన మీద దాడి చేయడానికి తిరుగుతా ఉన్నాడు. మన వాది అయినటువంటి అపవాది తిరుగుతూ ఉన్నాడు. ప్రే దేవుని, రెండవ కారణము యోగులో ఏం కనబడింది, అపవాదికి పైన వెళ్ళి వాదించడానికి దేని మీద, దేన్ని బేస్ చేసుకుని వాదించి ఉంటాడంటే, నాకు కనపడింది ఏంటంటే ఆక్షేపించడం అనేది ఒకటి ఉంది. ఎవరికి, యోగుకు. చూడండి దయచేసి యోగు గ్రంథము, దేవుని మీద ఆక్షేపించడం, అతనిలో అహంకారం అనేది కనబడతారు యోగులో. యోగు గ్రంథము 42:6 యోగు పశ్చాత్తాపడడం మనం చూస్తాము. కావున నన్ను నేను అసహి జూలిలోను బూడిదలోను పడి పశ్చాత్తాప పడుచున్నాను. పశ్చాత్తాపడుతున్నాడు. దేని గురించి పశ్చాత్తాపడుతున్నాడంటే, దేవుడు డైరెక్ట్ క్వశ్చన్ వేస్తాడు యోగు దగ్గరికి వచ్చి. 40:2 చూడండి, యెహోవా యోగునకు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఏం చూస్తున్నాడు, ఆక్షేపణలు చేయజూచువాడు. ఎవరి మీద ఆక్షేపణలు చేస్తున్నాడు, నాకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని దేవుని మీద ఆక్షేపణలు చేస్తున్నాడు. తనకు తనకు వచ్చిన పరిస్థితులను బట్టి ఆక్షేపణలు చేసే వాడుగా ఉన్నాడు యోగు. అది చాలదా అపవాదికి వాదించడానికి పరలోకంలో? ఏమంటే దేవుని పిల్లారా, గెలవడానికి కేసు కోర్టులో, పరలోకపు కోర్టులో. అప్పుడు దేవుడు అంటాడు, ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తులకు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇయ్యవలెను. ఇప్పుడు ఈ ప్రత్యుత్తరం అంటాడు. అంతవరకు క్వశ్చన్లు వేస్తాడు, రకరకాల క్వశ్చన్లు వేస్తాడు యోగు. నాతో వాదిస్తావా నువ్వు, ఇప్పుడు చెప్పు జవాబు అని మొదలు పెట్టాడు. అప్పుడు యోగు యెహోవాకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చి, 4వ వచనంలో అంటాడు చూడండి, చిత్తగించును నేను నీచుడను. అప్పుడు తెలుస్తుంది యోగు. ఏమైనా దేవుని మిళ్ళా, మనలో ఏ పాయింట్స్ దొరుకుతాయి, ఏ పాయింట్స్ దొరికితే పరలోకంలో మన విషయమే వాదించి మన మీద అధికారము
పరలోకం నుంచి పొందుకుని వచ్చి ఎవరిని మృంగుదునా అన్నాడు. ఏ విధంగా మృంగాలని సాతాను చూస్తూ ఉంటాడనేది ఇక్కడ మనము చూస్తున్నాం. ఈ దినాల్లో ఇవి లేవంటారా క్రైస్తవ సంఘంలో? భూమి మీద ఉన్నటువంటి చదిపోయినటువంటి సార్వత్రిక క్రైస్తవ సంఘంలో అవిశ్వాసం లేదంటారా? భయము లేదంటారా? భయపడుతూ జీవిస్తూ ఉన్నారు కాదా? విశ్వాసము కర్తదని కొనసాగించువాడునని యేసు వైపు కాకుండా చుట్టూ ఉన్న గాలి వైపు చూస్తూ భయపడేవారు లేరంటారా? ప్రేమని దేవుని పెళ్ళారా? యోగులాగా వీళ్ళు ఉన్నప్పుడు యోగుకు గురించి వాదించిన వాడు ఇప్పుడు కూడా అలాంటి భయము అలాంటి అవిశ్వాసం కలిగినటువంటి వారి విషయమై వాదించడంటారా? ప్రేమని దేవుని పెళ్ళారా? వాదించి వారి మీద విజయము సాధించి పరలోకంలో అధికారం పొంది వారి మీద దాడి చేయరంటారా? ఆలోచన చేయండి ప్రేమని దేవుని పెళ్ళారా. ఆ విధంగా మరి యోగు విషయమై సాతాను కేసు గెలుస్తాడు. తర్వాత రెండవ కేసు మనం చూస్తాం, రికార్డ్ అయింది పరిశుద్ధ గ్రంథం. పరలోకంలో జరిగిన వాదన, జుడిషియరీ న్యాయ వ్యవస్థలో జరిగినటువంటి రెండవ వాదన ఏంటంటే, జకర్యా 3వ అధ్యాయంలో అక్కడ ఒక ప్రధాన యాజకుడు గురించి సాతాను అక్యూజ్ చేస్తాడు, ఫిర్యాదు చేయడం చూస్తాం మనం. ప్రధాన యాజకుడు ప్రేమని దేవుని పెళ్ళారు. చూడండి జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం, యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు సాతాను ఫిర్యాది అయి. సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు, అక్యూజ్ చేస్తున్నాడు, నేరాన్ని ఆరోపిస్తున్నాడు. ఎవరి మీద నేరాన్ని ఆరోపిస్తున్నాడు? ప్రధాన యాజకుడు దొరికాడు సాతాను. ప్రధాన యాజకుడు పేరేం పేరు? యెహోషువ. మోషె చనిపోయిన తర్వాత యెహోషువ వస్తాడు కదా, ఆ యెహోషువ కాదు ఇతను, ప్రధాన యాజకుడు ఇతను, ఈయన వేరే. ఈ యెహోషువ ఎలాగున్నాడని ఫిర్యాదు చేస్తున్నాడు? మలిన వస్త్రాలు ఉన్నాయి చూడండి అని ఫిర్యాదు చేస్తున్నాడు. మలినమైపోయినటువంటి జీవితంలో జీవిస్తున్నాడు ప్రధాన యాజకుడు. అంటే అలాగే నా జీవించాల్సింది అని అక్కడ పోయి వాదిస్తున్నాడు. ఆ కేసు ఇక్కడ మనకు రికార్డ్ అయి ఉండడం మనం చూస్తాం. ఆ వాదనలు ఎలా జరిగాయనేది మీరు తర్వాత చూసుకోండి. ఇక్కడ 3వ పాయింట్ మనకేం కనబడుతుందంటే, భూలోకములో వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరి కోసం తిరుగుతున్నాడు అంటే విశ్వాసుల కోసం తిరుగుతున్నాడు, పరిశుద్ధుల కోసం తిరుగుతున్నాడు. దేనికోసం తిరుగుతున్నాడు అంటే వారిలో ఎక్కడైనా వారి మీద దాడి చేయడానికి, వారిని ఆక్రమించుకోవడానికి, వారిని చంపడానికి, హత్య చేయడానికి, దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చునన్నాడు. ఈ 3 చేయడానికి పరలోకంలో వాదించి చట్టపరమైనటువంటి అధికారాలను పర్మిషన్ తీసుకోవడానికి తిరుగుతూ ఉన్నాడు. అలా దొరికాడు ప్రధాన యాజకుడు. ఒక పాపం చేస్తూ ఆ పాపంలోనే, అలాగే ఆ మలినంలోనే మనం జీవిస్తున్నాం అనుకోండి, అది చాలదా సాతానికి వాదించడానికి మన మీద? ఏమైనా దేవుని బిడ్డారా, ఆ పాయింట్ చాలదా వాదించడానికి? ఏ విధంగా నువ్వు కంచె వేస్తావు, ఏ విధంగా కాపాడుతావు పలానాన్ని అని పోయి దేవుడి దగ్గర వాదిస్తాడు, చట్టాన్ని ఆసరా చేసుకుంటాడు. నువ్వు నియమించిన చట్ట ప్రకారం అడుగుతున్నాను, ఏ విధంగా కంచె వేసావు నువ్వు, నాకు అవకాశం ఉంది ఇప్పుడు రావడానికి అతను చేస్తున్నటువంటి పని వల్ల, కానీ నువ్వు కంచె వేసావు కాబట్టి నువ్వు కంచె తీస్తే చట్టపరంగా నా పని నేను చేసుకుంటానని వాదిస్తాడు. ఏమిటంటే దేవుడు పిల్ల, దేవుడు న్యాయాధిపతి కాబట్టి న్యాయాన్ని ఆధారం చేసుకుని ఆ సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నాడు కాబట్టి, ఆ సింహాసనానికి న్యాయం ఆధారం కాబట్టి ఆయనకు అనుమతిస్తాడు. ఏమిటంటే దేవుడు పిల్లరా, 3వ కేసు మనం చూసినట్లయితే, 3వ కేసు పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో కూడా ఉంది. చూడండి యేసు ప్రభుల వారు చెప్తారు. చూడండి లూకాసువార్త 22వ అధ్యాయము 31వ వచనము 32వ వచనం చూడండి. సిమోను సిమోను 2 సార్లు పిలుస్తున్నాడు, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనేను అంటున్నాడు. సిమోను అంటే సరిపోదా? సీమోను సీమోను అన్నాడంటే అది సీరియస్ విషయమా కదా? ఎంత సీరియస్ అంటే ఇది సాతాను కోరుకున్నాడంట. దేని కోరుకున్నాడు? మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుట. ఆ జల్లెడ పట్టుకొని మన పవర్ ఉపయోగించాలి కదా, మన ఫోర్స్ ఉపయోగించాలి, మన శక్తిని మనం ఉపయోగించాలి. సో సాతాను తన శక్తిని ఎవరి మీద ఉపయోగించాలనుకుంటున్నాడు? పేతురు మీద ఉపయోగించాలనుకుంటున్నాడు. ఏమైనా దేవుని పిల్లలు, సిమోను సిమోను
కోరుకుని అన్నాడు. కానీ యాక్చువల్గా అది గ్రీక్లో మనం చూస్తే ఏమని వ్రాయబడి ఉంటుంది అంటే టు డిమాండ్ ఫార్ ట్రయల్, విచారణ కోసము డిమాండ్ చేశాడంట. ఎక్కడ విచారణ చేస్తాడు వీడు? పరలోకపు జ్యుడిషియరీలో, పరలోకపు కోర్టులో విచారణ చేయడానికి డిమాండ్ చేశాడు. కానీ దేవుడు మిల్లారా, యోబులో ఏముంటే దొరికాడు యోబు విచారణకు అనేది మనం చూసాం, స్టడీ చేసి. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పేతురులో ఏం చూసి పేతురు గురించి పైన వాదించడానికి డిమాండ్ చేశాడు అనేది పేతురుని గురించి మనం స్టడీ చేయండి దయచేసి, ప్రియమైన దేవుని. అయితే అక్కడ ఒక చక్కని మాట రాయబడింది, కంటిన్యూ చేయండి. కోరుకునేను నీ నమ్మిక తప్పిపోకునినట్లు. ఇక్కడ మనకు కనపడుతున్నాడు అటార్నీ జనరల్, ఏమా ఎవరైనా యేసు ప్రభు అటార్నీ జనరల్ అంటే ఈయన ఈజ్ అన్ అడ్వకేట్, మన తరఫున వాదిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి అటార్నీ జనరల్ ఈ లోకంలో కూడా వాదిస్తాడు కదా, సెంట్రల్ గవర్నమెంట్ తరఫున, అలాగే యూనివర్సల్లో హెవెన్లీ గవర్నమెంట్ తరఫున. మరి అక్కడ మన పక్షాన ప్రేమైన దేవుని బిడ్డలారా వాదించడానికి అటార్నీ జనరల్ ఎవరంటే యేసు ప్రభు. ఏం వాదించాడు ఆయన? జల్లించకుండా ఉండేటట్లుగా వాదనలు గెలిచాడా? లేదు లేదు, వాదనలు గెలిచింది సాతానే. అక్కడ జల్లించిన తరువాత నమ్మిక కోల్పోకుండా అంటే విశ్వాసం నుంచి తప్పిపోకుండా ఉండడానికి అక్కడ వాదించాడు. అంతే, దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడానికి అక్కడ వాదన జరిగింది. అంతేగాని అక్కడ ఏమి, ఇక్కడ అటార్నీ జనరల్ అయినటువంటి యేసు ప్రభు సాతాను మీద సాతాను తీసుకొచ్చినటువంటి, పేతురు మీద సాతాను తీసుకొచ్చిన ఫిర్యాదు మీద గెలవలేదు. గెలవలేదు అనడానికి ఆధారం ఏంటంటే జల్లించడం అనేది జరిగింది. పేతురును జల్లించడం, పేతురు మీద తన ఫోర్స్, తన ఫోర్స్ ప్రేమైన దేవుని బిడ్డలారా ఉపయోగించడం జరిగింది. కాబట్టే గెలిచాడని చెప్తున్నాడు. కేసులన్నీ గెలుస్తున్నాడండి, నీ కేసు నా కేసు గెలుస్తున్నాడా, ఓడిపోతున్నాడా సాతాను? సాతాను గెలిచేటట్లుగా మనం భూమి మీద జీవిస్తున్నామా, సాతాను ఓడిపోయేటట్టుగా మనం భూమి మీద జీవిస్తున్నామా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మన తరఫున దేవుడు వాదించేటప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తునాథుడు గెలిచే విధంగా కోర్టులో మన జీవితం భూలోకంలో ఉన్నదా? యేసునాథుడు ఓడిపోయేటట్లుగా మన జీవితం ఉన్నదా? సాతానుకు చేజేతులా ఓపెన్ చేస్తున్నామా, ఇట్లా గేట్ అవకాశం ఇస్తున్నామా, చోటు ఇస్తున్నామా గెలవడానికి, మన మీద పట్టు సంపాదించడానికి? సాతాను ఓసారి మనల్ని మనం పరీక్షించుకుంటాం. సాతాను కేసు గెలిచాడు, యోగు మీద పట్టు సాధించాడు, యోగు మీద దాడి చేస్తున్నాడు. దాడి ఎప్పుడు ఆగిపోయింది తెలుసా? ఎప్పుడు ఆగిపోయిందంటే ఎప్పుడైతే యోగు పశ్చాత్తాపడ్డాడో అప్పుడు ఆగిపోయింది. యోబు గ్రంథం 42:6 పశ్చాత్తాపడుచున్నాను అంటే, ఎప్పుడైతే ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు పశ్చాత్తాపడతాడో అప్పుడు సాతానుకు మన మీద ఉన్న దేవుని నుంచి పొందిన పర్మిషను కొట్టివేయబడుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది, ఆగిపోతుంది. ఇక వాడు మన మీద ఏం చేయడానికి ఉండదు. అంతవరకు కూడా అపవాది మన మీద దాడి చేస్తూనే ఉండగలడు. ఉండడానికి, దాడి చేయడానికి కావలసిన అధికారము, పర్మిషన్ చట్టబద్ధంగా యూనివర్సల్ లా ప్రకారం వాడు దాడి చేస్తాడు. దేవుడు ఇంకెవరేం మాట్లాడేదానికి లేదు, పరలోకం ఏం మాట్లాడేదానికి లేదు, పరలోకం ఉన్న దేవదూత సైన్యం ఏం టచ్ చేయడానికి లేదు. సాతాను వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నా అని అడిగేదానికి ఆస్కారం లేకుండా చేసుకుంటాడు వాడు. ఫుల్ పవర్స్ వాడి చేతికి వచ్చేస్తాడు. దేవుని బిడ్డ ఆ విధంగా చేయకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటి ఏంటంటే, 1 Corinthians 11:31 ఉంది చూడండి, అయితే మనలను మనమే విమర్శించుకొని జడ్జ్మెంట్ పొందకపోదుము. ఏమైనా దేవుని తీర్పు పరలోకంలో కోర్టులో మనకు విరుద్ధంగా జడ్జిమెంట్ రాకుండా ఉండాలంటే, సాతానుకు అనుకూలంగా జడ్జిమెంట్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి?
మనలను మనమే విమర్శించుకునిన ఎడల. భూమి మీద ఎప్పుడైతే ఒక విశ్వాసి విమర్శించుకోవడం, పశ్చాత్తాపడడం, పరీక్షించుకోవడం చేస్తున్నాడో, అప్పుడు మన అటార్నీ జనరల్కు ఫుల్ అవకాశం వస్తుంది మన తరపున వాదించడానికి. చూడండి దయచేసి యోహాను రాసిన మొదటి పత్రిక 2:1 మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేయుచున్న ఎడల అన్నాడా, చేసిన ఎడల అన్నాడు. దానికి దీనికి తేడా ఏంది ఆలోచించు, చాలా ఉంది తేడా. పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు. ఉత్తరవాది అంటే అడ్వకేట్ జనరల్, అటార్నీ జనరల్ యేసుక్రీస్తు మన పక్షాన వాదించడానికి ఉన్నాడు. భయపడద్దు మీరు అంటున్నారు, ఏమైనా దేవుని మీద మన పక్షాన యేసు ప్రభు వాదించాలంటే, వాదించి గెలవాలంటే, సాతానును ఆపివేయాలంటే, ఏమైనా దేవుని మీద చట్ట సంబంధంగానే ఆపివేయాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, 9:9 మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2:1 ఎవడైనను పాపము చేసిన ఎడల అన్నాడు. ఎవడైనా పాపము చేయున్న ఎడల, చేయుచూ ఉన్న ఎడల అన్నా. ఎందుకంటే విశ్వాసి పాపం చేస్తూ ఉన్నాడు, కానీ పాపమే చేయడా, పడిపోనే పడిపోడంటే పడిపోతాడు. ఈ రెండింటికి తేడా ఉంది ప్రియమైన దేవుని. అంటే లోకంలో ఉన్నటువంటి వారికి, దేవునిలో ఉన్నటువంటి వారికి తేడా అదే. లోకములో ఉన్నటువంటి వారు పాపము చేయుచూనే ఉంటారు, కానీ సంఘములో ఉన్నటువంటి వారు చేయనే చేయడు, కానీ ఒకవేళ చేస్తే అని చెప్తున్నాడు అక్కడ. అలాంటి వారి పక్షాన మాత్రం ఎవరున్నారు, అటార్నీ జనరల్గా యేసు ప్రభు. ప్రేమైన దేవుని బిడ్డలు, అప్పుడు మాత్రమే యేసు ప్రభు వారు మాట్లాడగలరు. ఎందుకంటే వీళ్ళకు ఒక అలవాటు ఉంటుంది, ఏంటి, పరీక్షించుకోవడం, ఒప్పుకోవడం, పశ్చాత్తాపడడం అనేది వీళ్ళకు ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలు, అలాంటి వారి పక్షాన యేసు ప్రభు వాదించి సాతాను మన మీద దాడి చేయకుండా, మనల్ని మింగకుండా, ప్రేమైన దేవుని బిడ్డలారా, అడ్డుబండగా అడ్డుకోవడానికి ఆయన వాదనలు వినిపించి, ప్రేమైన దేవుని బిడ్డల సాతాను మీద గెలిచి మనకు తిరిగి దేవుని యొక్క కంచె మన చుట్టూ ఏర్పడేటట్లుగా చేస్తాడు. ప్రేమైన దేవుని, దేవుని ఆశీర్వాదము సాతాను దాడి చేయడం ద్వారా వచ్చినటువంటి నష్టాన్ని పూరించి రెండింతల ఆశీర్వాదం తిరిగి మరలా యోగు పొందినట్లుగా, మనం పొందేటట్లుగా చేయడానికి అక్కడ అటార్నీ జనరల్గా ఉన్నటువంటి మన తరపున వాదించడానికి అడ్వకేట్ ఉన్నటువంటి యేసు ప్రభుకు వీలవుతుంది. ప్రేమైన దేవుని, మనం చేయాల్సింది విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి. నువ్వు పరీక్షించుకోకపోతే నువ్వు లైట్గా తీసుకోవచ్చు, కానీ సాతాను లైట్గా తీసుకోడు, వెంటనే పరలోకానికి వెళ్తాడు. అది రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, డిమాండ్ చేస్తాడు, ఓపెన్ ద కోర్ట్. అలానే విశ్వాసం దొరికాడు, నాకు టైం లేదు, నాకు కావాలి అవకాశం దాని మీద దాడి చేయడానికి అని వెళ్తాడు. ప్రేమ దేవుడు పిల్లారా, మనం అమాయకంగా అజ్ఞానంగా ఉండకూడదు ఇలాంటి విషయాలు. అందుకే దేవుడు బైబిల్లో రాసిపెట్టాడు. ఒక చోట అంటాడు హోషా గ్రంథంలో అనుకుంటా, నా జనులు జ్ఞానం లేక నశించుచున్నాడు. ఈ జ్ఞానం లేదు చాలా మందికి. సాతాను అక్కడ తీసుకుని వస్తున్నాడు పర్మిషన్, చట్టబద్ధంగా మన మీద దాడి చేయడానికి అక్కడ వాదిస్తూ ఉన్నాడు అనే జ్ఞానము లేకపోతే మనం సాతాను చేతిలో నాశనము అయిపోతుంది. అందుకే బైబిల్ రాసి పెట్టాడు దేవుడు. బైబిల్ ఎందుకు ఇచ్చాడు మనకంటే, దాన్ని చదవాలి, దాన్ని ధ్యానించాలి, దాని ద్వారా అసలు ఏం జరుగుతుంది, నా గురించి ఏం జరుగుతుంది పరలోకంలో, పరలోక కోర్టులో సాతాను ఎలా వాదిస్తున్నాడు, దేవుడు ఎలా స్పందిస్తున్నాడు, ఏ విధంగా సాతాను నా మీదకి వస్తున్నాడు. ఈ జ్ఞానం అంతా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎందుకు రాయించాడంటే, మనము నశించకుండా సాతాను దాడి మన మీద జరగకుండా ఉండడానికే రాసిపెట్టాడు. అందరం కూడా తలలోంచి కళ్ళు మూసుకొని విమర్శించుకోవడం మొదలు పెడదాం, పశ్చాత్తాపడడం మొదలు పెడదాం. ప్రేమైన దేవుని బిడ్డలారా,